ఇక్కడ లైఫ్ సైకిల్ చూస్తున్నప్పుడు కొద్దిగా ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి ఉన్నాయి ఆ ఇంపార్టెంట్ పాయింట్స్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆల్టర్నేటివ్ జనరేషన్ని ఆల్టర్నేటివ్ సెక్స్వల్ ఆల్టర్నేటివ్ రీప్రొడక్షన్ని చూపిస్తాయి ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆల్టర్నేటివ్ రీప్రొడక్షన్ యాక్చువల్గా చూడండి ఆల్టర్నేటివ్ రీప్రొడక్షన్ అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు మెగలో మెగలో స్పిరిక్ ఏదైతే ఎనిమల్ ఉందో మెగలోస్పిరిక్ ఎనిమల్ ఉంది తర్వాత మైక్రోస్పిరిక్ ఎనిమల్స్ ఉన్నాయి మైక్రోస్పిరిక్ ఎనిమల్ ఇవి మెగలోస్పిరిక్ ఎనిమల్ అనేది సెక్సువల్ రీప్రొడక్షన్ చేస్తుంది తర్వాత మైక్రోస్పిరిక్ వచ్చేసేసి ఏ సెక్సువల్ రీప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అవుతుంది అయితే ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఆల్టర్నేటివ్ రీప్రొడక్షన్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్పిరిక్ అనేది సెక్సువల్ రీప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అయ్యింది అనుకుంటే ఆ సెక్సువల్ రీప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అయిన తర్వాత దానికి పుట్టే దాని నుండి ప్రొడ్యూస్ అయ్యే ఎనిమల్స్ అనేవి ఖచ్చితంగా మైక్రోస్పిరిక్ అయి హండ్రెడ్ పర్సెంట్ అంటే సెక్సువల్ రీప్రొడక్షన్ జరిగితే ఖచ్చితంగా మైక్రోస్పిరికే ప్రొడ్యూస్ అవుతుంది ఇక మైక్రోస్పిరిక్ అనేటివి ఏ సెక్సువల్ రీప్రొడక్షన్ జరిగితే ఖచ్చితంగా అవి మెగలోస్పిరిక్ని ప్రొడ్యూస్ చేస్తాయి అంటే ఏంటి మైక్రోస్పిరిక్ నుండి మెగలోస్పిరిక్ మెగలోస్పిరిక్ నుండి మైక్రోస్పిరిక్ అంటే మెగలోస్పిరిక్ ఇన్వాల్వ్ అయితే మైక్రోస్పిరికే వస్తుంది మైక్రోస్పిరిక్ ఇన్వాల్వ్ అయితే మెగలోస్పిరికే వస్తుంది అంటే ఆల్టర్నేటివ్ రీప్రొడక్షన్స్ అనేవి జరుగుతాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఒక ఆర్గనిజం ఇది ఉంది ఇది మెగలోస్పిరిక్ అనుకుందాం ఈ మెగలోస్పిరిక్ ఏం చేస్తుంది మైక్రోస్పిరిక్ని ప్రొడ్యూస్ చేస్తుంది ఓకే దిస్ ఈస్ కాల్డ్ అస్ మైక్రోస్పిరిక్ మళ్ళీ ఈ మైక్రోస్పిరిక్ రీప్రొడక్షన్ ఇన్వాల్వ్ అయితే ఏం ప్రొడ్యూస్ చేయాలి మెగలోస్పిరిక్ మళ్ళీ మెగలోస్పిరిక్ ఇన్వాల్వ్ అయితే మైక్రోస్పిరిక్ మైక్రోస్పిరిక్ నుండి మెగలోస్పిరిక్ అంటే ఏంటి ఒక ఆర్గనిజం అనేది మెగలోస్పిరిక్ నుండి మైక్రోస్పిరిక్ మైక్రోస్పిరిక్ నుండి మెగలోస్పిరిక్ అంటే ఒక ఆర్గనిజం ఏదైతే ఉంటుందో ఆర్గనిజం మెగలోస్పిరిక్ నుండి మైక్రోస్పిరిక్ ఏర్పడాలంటే సెక్సువల్ రీప్రొడక్షన్ జరగాలి మళ్ళీ అగైన్ మైక్రోస్పిరిక్ నుండి మెగలోస్పిరిక్ ఏర్పడాలంటే ఏ సెక్స్వల్ జరగాలి అంటే ఇక్కడ ఈ విషయం ఏంటి అంటే మెగలో నుండి మైక్రో ఏర్పడుతుంది లేదంటే సెక్స్వల్ ఒకసారి సెక్స్వల్ జరిగితే ఖచ్చితంగా సెకండ్ టైము ఏ సెక్స్వల్ జరగాలి ఏ సెక్స్వల్ జరిగినప్పుడు ఒక ఆర్గనిజం సెక్స్వల్ జరిగినప్పుడు ఒక ఆర్గానిజం అంటే ఒకసారి ఆర్గనిజం ఏర్పడాలంటే సెక్స్వల్ ఏ సెక్స్వల్ జరగాలి ఓకే ఈ విధంగా రెండు ఆర్గనిజమ్స్ ఏర్పడడంలో సెక్సువల్ ఏ సెక్సువల్ రీప్రొడక్షన్స్ అనేవి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాయి ఈ యొక్క ఆల్టర్నేటివ్ రీప్రొడక్షన్ అనేది దీనిలో కనబడుతుంది ఇది కొద్దిగా ఇంపార్టెంట్ క్లియర్ ఇప్పుడు చూడండి ఏ విధంగా ఆల్టర్నేటివ్ రీప్రొడక్షన్ జరుగుతుంది అనేది ఒకసారి చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక డయాగ్రామ్కి ఇస్తున్నాను ఈ డయాగ్రామ్ వచ్చేసేసి ఒక నేను డ్రాఫ్ట్ డయాగ్రామ్కి ఇస్తున్నాను కాబట్టి దీని ఈ విధంగా జస్ట్ గుర్తుపెట్టుకోండి ఇది మెగలో స్పెరిక్ అనుకుందాం మెగలో స్పెరిక్ మెగలో స్పెరిక్ అంటే దట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది సెక్సువల్ రీప్రొడక్షన్ సెక్సువల్ రీప్రొడక్షన్ ఈ మెగలోస్పిరిక్స్ సెక్సువల్ రీప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు దీంట్లో ఒక న్యూక్లియస్ ఉంది ఏదో ఒక చాంబర్లో ఒక న్యూక్లియస్ ఉంటుంది మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ న్యూక్లియస్ అనేది ఎన్ కండిషన్ని కలిగి ఉంటుంది కొద్దిగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి న్యూక్లియస్ ఎన్ కండిషన్ అంటే క్రోమోజోమ్ నెంబర్ అనేది ఒక పే ఒక జత ఒకటి వన్ నెంబర్ మాత్రమే ఉంటుంది యాక్చువల్గా ఏంటంటే క్రోమోజోమ్స్ని ఎన్ టూ ఎన్ త్రీ ఎన్గా చూపిస్తారు హ్యూమన్ బీయింగ్స్ యొక్క క్రోమోజోమ్స్ మనం అబ్జర్వ్ చేస్తే ఫార్టీ సిక్స్ క్రోమోజోమ్స్ ఉంటాయి మన హ్యూమన్ బీయింగ్స్ అంటే దాన్ని ఇంకోలాగా ఏ విధంగా చెప్తాము ట్వంటీ త్రీ పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ అంటారు అంటే ఇక్కడ ఏంటి ఫార్టీ సిక్స్ క్రోమోజోమ్స్ అనేది ట్వంటీ త్రీ ప్లస్ ట్వంటీ త్రీగా ఉంటున్నాయి అంటే ఇక్కడ ఒక ట్వంటీ త్రీని ఎన్ అంటున్నాం ఇంకో ట్వంటీ త్రీని ఇంకో ఎన్ అంటున్నాం కాబట్టి హ్యూమన్ బీయింగ్ యొక్క క్రోమోజోమ్ సిగ్నేచర్ ఏ విధంగా చూపిస్తారంటే టూ ఎన్ కండిషన్లో చూపిస్తారు ఇక్కడ ఉన్న క్రోమోజోమ్ లోపల ఎన్ కండిషన్ లోపల ఉన్న క్రోమోజోమ్స్ అనేవి న్యూక్లియస్లో ఉంటాయి జనరల్గానే న్యూక్లియస్ లోపల క్రోమోజోమ్స్ ఉంటాయి ఈ క్రోమోజోమ్స్ ఎన్ కండిషన్ లోపల ఉన్నాయి ఓకే ఇది ఒక మెగలోస్పెరిక్ అనుకుందాం అయితే దీని పక్కన ఇంకో మెగలోస్పెరిక్ గీసుకోవాలి దీని పక్కన ఇంకో మెగలోస్పెరిక్ సిమిలర్గా ఇంకో మెగలోస్పెరిక్ నుండి ఏం ప్రొడ్యూస్ అవుతాయి అంటే చూడండి దీనిలో కూడా ఇది ఎన్ కండిషన్లో ఉంది ఇది ఎన్ కండిషన్లో ఉంది రెండు రెండు మెగలోస్పిరిక్ ఎనిమల్స్ ఏం చేస్తున్నాయి అంటే ఎన్ కండిషన్లో ఉన్నాయి ఎన్ కండిషన్లో ఉన్న అంటే క్రోమోజోమ్ నథింగ్ బట్ న్యూక్లియస్ ఈ న్యూక్లియస్ ఏం చేస్తుందంటే మల్టిపుల్ మైటాసిస్ డివిజన్స్లోకి ఇన్వాల్వ్ అవుతుంది దేనిలోకి ఇన్వాల్వ్ అవుతున్నాయి మైటాసిస్ మల్టిపుల్ మైటాసిస్ మైటాసిస్ జరగడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఒక న్యూక్లియస్ కాస్త రెండు అవుతాయి రెండు తర్వాత నాలుగు అవుతాయి ఇట్లా మెనీ న్యూక్లియస్లు అనేవి ఏర్పడతాయి దీనిలోనే మెనీ న్యూక్లియస్లు ఏర్పడినాయి దీంట్లో మెనీ న్యూక్లియస్లు ఏర్పడినాయి ఈ విధంగా చూడండి మెనీ న్యూక్లియస్లు ఏర్పడ్డాయి అంటే ఎప్పుడు సెక్స్వల్ రీప్రొడక్షన్ జరిగిన స్టార్ట్ అయిన తర్వాత ఈ విధంగా మెనీ న్యూక్లియస్లు వస్తాయి కానీ అడల్ట్ ఫామ్ లోపల ఏముంటాయి ఒకటే ఉంటుంది అది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ కూడా మెనీ గీస్తున్నానంటే మెనీ ఉన్నట్టు కాదు అడల్ట్ ఫామ్ లోపల అది రీప్రొడక్షన్లో ఇన్వాల్వ్ కాకముందు ఏ విధంగా ఎన్ని న్యూక్లియస్లు ఉన్నాయనేది ఇంపార్టెంట్ ఇక్కడ ఒకటి మాత్రమే ఉంది ఆ ఒకటి ఎన్ కండిషన్లో ఉన్నాయి మైటాసిస్ జరగడం వల్ల ఏర్పడిన ప్రతి న్యూక్లియస్ కూడా ఎన్ కండిషన్లోకి వస్తుంది ఇది కూడా అన్నీ కూడా ఎన్ కండిషన్ ఇక్కడ నుంచి ఎన్ కండిషన్ ఇక్కడ ఇది అన్నీ కూడా ఎన్ కండిషన్ లోపల ఉంటాయి ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తుందంటే ఎన్ కండిషన్లో ఉన్న మెనీ న్యూక్లియస్ అనేటివి ఆ న్యూక్లియస్ చుట్టూ మళ్ళీ ఏం చేస్తుందంటే ఇది సైటోప్లాజం ఉంటుంది కదా సైటోప్లాజము ప్రతి న్యూక్లియస్ చుట్టూ కొంత సరౌండ్ చేస్తుంది సైటోప్లాజం ప్రతి న్యూక్లియస్ చుట్టూ సరౌండ్ చేస్తుంది ఈ విధంగా సరౌండ్ చేసిన ఈ న్యూక్లియస్లు అనేటివి అవుట్ సైడ్ రిలీజ్ అవుతాయి అవుట్ సైడ్ రిలీజ్ అవుతాయి ఏ విధంగా రిలీజ్ అవుతున్నాయో ఒకసారి ఒక్కొక్కటే గీస్తున్నాను ఇది అవుట్ సైడ్ రిలీజ్ అయిన న్యూక్లియస్ న్యూక్లియస్ ఎన్ కండిషన్లో ఉంది ఇది ఎన్ కండిషన్లో ఉంది ఇది మెగలోస్పెరిక్ ఇది ఇంకొక మెగలోస్పెరిక్ అంటే ఇక్కడ ఏంటి ఇది ఒక మెగలోస్పెరిక్ రిలీజ్ చేసిన ఒక ఎన్ కండిషన్లో ఉన్న న్యూక్లియస్ ఇది రిలీజ్ చేసిన ఎన్ కండిషన్ అంటే ఇక్కడ ఎన్ని అయితే న్యూక్లియస్లో ఏర్పడినట్ అన్నీ బయటకు వచ్చేస్తాయి కానీ ఫర్ ద కన్వీనియన్స్ నేను ఒకటి మాత్రమే గీస్తున్నాను ఏర్పడిన తర్వాత ఈ న్యూక్లియస్ ఏంటంటే న్యూక్లియస్ దాని చుట్టూ సైటోప్లాజం ఉంటుంది న్యూక్లియస్ దాని చుట్టూ సైటోప్లాజం ఉంటుంది సైటోప్లాజం ఉన్న తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ లోపల ఏమవుతుంది అంటే ఈ న్యూక్లియస్ దాని చుట్టూ ఉన్న సైటోప్లాజం అనేది ఒక ప్లాజల్లాస్ని ప్రొడ్యూస్ చేస్తాయి రెండు ప్లాజిల్లాస్ అందుకోసం బై ప్లాజల్లేటెడ్ న్యూక్లియస్ అంటాం వీటిని ఏమన్నాం బై ప్లాజలేటెడ్ న్యూక్లియస్ అన్నాము ఈ న్యూక్లియస్ని బై ప్లాజిలేటెడ్ గ్యామిట్స్ అంటున్నాం కొంత జాగ్రత్తగా వినాలి న్యూక్లియస్ ఉంది బైఫ్లాజర్లేటెడ్ న్యూక్లియస్ దీన్ని ఏమంటున్నాం గ్యామెట్ అంటున్నాం బైఫ్లాజర్లేటెడ్ గ్యామెట్ ఇప్పుడు ఏమవుతాయంటే ఈ గ్యామెట్ ఈ గ్యామెట్ ఈ రెండు గ్యామెట్స్ కూడా కలిసిపోతాయి కలిసిపోవడం వల్ల ఏం ఏర్పడుతుంది అంటే చూడండి ఎన్ కండిషన్లో ఉన్న ఏ గ్యామెట్ ఎన్ కండిషన్లో ఉన్న ఈ గ్యామెట్ ఈ గ్యామెట్ ఈ గ్యామెట్ కలిసిపోవడం వల్ల మధ్య న్యూక్లియస్ ఏర్పడుతుంది ఆ న్యూక్లియస్ కండిషన్ ఎన్ ప్లస్ ఎన్ ఎన్ ప్లస్ ఎన్ ఇస్ ఈక్వల్ టు టూ ఎన్ ఈ విధంగా టూ ఎన్ అంటే టూ ఎన్ కండిషన్ లోపల ఏర్పడిన న్యూక్లియస్ అనేది ఏర్పడింది టూ ఎన్ కండిషన్లో న్యూక్లియస్ అనేది ఏర్పడింది ఓకే ఈ న్యూక్లియస్ టూ ఎన్ కండిషన్లో నుండి ఏం ఏర్పడుతుంది అంటే ఫర్దర్ ప్రాసెసింగ్ జరిగి టూ ఎన్ కండిషన్లో ఉన్నది ఫర్దర్ ప్రాసెసింగ్ జరిగేసి ఏం జరుగుతుంది అంటే దట్ ఫార్మ్స్ ది ఇక్కడ మెగలోస్పిరిక్ అంటే దిస్ ఈజ్ ద మెగలోస్పిరిక్ అయితే నెక్స్ట్ కన్వర్ట్ అయ్యాల్సింది అంటే మైక్రోస్పెరిక్ ఏ విధంగా మైక్రోస్పిరిక్ కన్వర్ట్ అవుతుందో చూడండి మైక్రోస్పెరిక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది జనరల్గా ఇది మైక్రోస్పెరిక్ ఫార్మ్ ఈ మైక్రోస్పిరిక్ ఫామ్ ఒకసారి చూడండి ఇక్కడ నుంచి టూ ఎన్ కండిషన్లో ఉన్న న్యూక్లియస్ అనేది ఇది ఇక్కడ టూ ఎన్ కండిషన్ ఉంది టూ ఎన్ కండిషన్లో ఉన్న న్యూక్లియస్ దాని చుట్టూ కొంత సైటోప్లాజం ఉంది ఓకే ఈ సైటోప్లాజం ఏం చేస్తుంది అంటే ఇవి ఏర్పడక ముందు ఒకసారి అబ్జర్వ్ చేయాలి టూ ఎన్ కండిషన్లో ఉన్న న్యూక్లియస్ దాని చుట్టూ ఉన్న సైటోప్లాజము దట్ ప్రొడ్యూసెస్ ఏ ప్రోలోకులం మొట్టమొదటిసారిగా ఏం ఏర్పడుస్తుంది ఒక చిన్న ప్రలోకులం ఏర్పరుస్తుంది దిస్ ఇస్ కాల్డ్ అస్ అ ప్రోలోకులం దిస్ ఈస్ కాల్డ్ అస్ ప్రోలోకులం ఈ ప్రోలోకులం ఏర్పడిన తర్వాత ఈ ప్రోలోకులం నుండి ఈ ప్రోలోకులం నుండి ఏం ఏర్పడుతుందంటే ఫస్ట్ ఒక బ్రాంచ్ సెగ్మెంట్ ఏర్పడుతుంది తర్వాత దాని తర్వాత సెకండ్ ఏర్పడుతుంది దాని తర్వాత థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ ఈ విధంగా అన్ని సెగ్మెంట్స్ ఆర్ ఛాంబర్స్ అనేటివి ఏర్పడిపోతాయి ఓకే ఇవన్నీ చాంబర్స్ ఏర్పడిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అంటే ఇక్కడ టూ ఎన్ కండిషన్లో ఉన్న టూ ఎన్ కండిషన్లో ఉన్న సింగిల్ న్యూక్లియస్ ఏం చేస్తుంది అంటే మైటాస్ మియాసిస్ డివిజన్లోకి మియాసిస్ డివిజన్ నెక్స్ట్ టు ది మైటాసిస్ డివిజన్ మియాసిస్ డివిజన్లోకి వెళ్తుంది ఫస్ట్ టూ ఎన్ కండిషన్లో ఉన్నది ఏమే ఏ విధంగా వెళ్తుందంటే మై మియాసిస్ డివిజన్ ఇప్పుడు జనరల్గా గుర్తుపెట్టుకుంటే మియాసిస్ డివిజన్ ఎక్కడ జరిగినా ఏ సెల్ లెవెల్ జరిగినా దాంట్లో ఉన్న క్రోమోజోమ్ నెంబర్ అనేది సగానికి తగ్గించబడుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్స్లో ఫార్టీ సిక్స్ క్రోమోజోమ్స్ ఉన్నాయి అనుకుందాం మియాసిస్ జరిగితే ఏం జరుగుతుంది అంటే ట్వంటీ త్రీ ట్వంటీ త్రీగా డివైడ్ అవుతుంది ట్వంటీ త్రీ ట్వంటీ త్రీగా డివైడ్ అవుతుంది ఇప్పుడు చూడండి మియాసిస్ జరగడం వల్ల ఏమైంది క్రోమోజోమ్ నెంబర్ అనేది ఇది ఒక సెల్లో ఉన్న క్రోమోజోమ్స్ ఫార్టీ సిక్స్ ఈ సెల్స్ నుండి రెండు సెల్స్ ఏర్పడ్డాయి మియాసిస్ అనే ఒక డివిజన్ జరగడం వల్ల ఈ రెండు సెల్స్ లోపల ఒక సెల్ లోపల ట్వంటీ త్రీ ఇంకో సెల్ లోపల ట్వంటీ త్రీ ఉన్నాయి అంటే క్రోమోజోమ్ నెంబర్ ఏం జరిగింది ఆఫ్కి రిడ్యూస్ చేయబడేసి ఆఫ్ ఒక సెల్లోకి ఇంకో హాఫ్ ఇంకో సెల్లోకి పంపించింది ఈ విధంగా ఏర్పడిన ఈ సెల్ అనేది నెక్స్ట్ మైటాసిస్ జరిగితే మైటాసిస్ జరగడం వల్ల ఏం జరుగుతుందంటే క్రోమోజోమ్ నెంబర్ అనేది తగ్గించబడదు కానీ ఒక సెల్ అనేది రెండు సెల్గా ఫామ్ అవుతుంది దానిలో క్రోమోజోమ్ నెంబర్ అనేది అలాగే ఉంటుంది క్రోమోజోమ్ నెంబర్ ఇరవై మూడు ఇరవై మూడు సో ఇది సిక్స్ క్రోమోజోమ్ మియాసిస్ జరిగితే ఇరవై మూడు ఇరవై మూడు ఏర్పడతాయి మైటాసిస్ జరిగితే ఇరవై మూడు ఉన్న రెండు సెల్స్ ఏర్పడతాయి దీని నుంచి రెండు సెల్స్ ఏర్పడతాయి మళ్ళీ ఇది మైటాసిస్కి వెళ్తాయి దీని నుంచి రెండు సెల్స్ దీని నుంచి రెండు సెల్స్ ఆ విధంగా మల్టిపుల్ డివిజన్స్ అనేవి జరుగుతాయి అంటే ఒక ఫార్టీ సిక్స్ క్రోమోజోమ్ ఉన్నది ఫస్ట్ మియాసిస్ జరిగి రెండుగా డివైడ్ అయితే దాని తర్వాత అన్ని మైటాసిస్ డివిజన్ ప్రతి మైటాసిస్ డివిజన్లో ఒకటి రెండు అవుతుంది రెండో డివిజన్ జరిగితే అవుతాయి నాలుగో డివిజన్ మూడో డివిజన్ దొరికితే ఎనిమిది అవుతాయి నాలుగో డివిజన్ జరిగితే పదహారు అవుతాయి ఆ విధంగా మల్టిపుల్ న్యూక్లియస్లు ఏర్పడతాయి ఇక్కడ కూడా సేమ్ ఏంటి అంటే టూ ఎన్ కండిషన్లో ఉన్న న్యూక్లియస్ అనేది టూ ఎన్ కండిషన్లో ఉన్న న్యూక్లియస్ మియాసిస్లోకి వెళ్తుంది మియాసిస్లోకి వెళ్ళడం వల్ల ఎన్ కండిషన్ ఏర్పడతాయి రెండు సెల్స్ ఏర్పడతాయి ఆ ఎన్ కండిషన్ అనేది మళ్ళీ మైటోసిస్ డివిజన్ జరగడం వల్ల ఏం ఏర్పడతాయి అంటే మల్టిపుల్ న్యూక్లియస్లు అనేవి ఏర్పడతాయి దీని లోపల మల్టిపుల్ న్యూక్లియస్లు అనేవి ఏర్పడతాయి సైటోప్లాజం ఉంటుంది సైటోప్లాజం లోపల మల్టిపుల్ న్యూక్లియస్లు అనేవి ఉన్నాయి ఈ విధంగా చూడండి ఇది అడల్ట్ ఫామ్ ఆఫ్ ది మైక్స్ మైక్రోస్పిరిక్ ఫామ్ ఇది అడల్ట్ ఫామ్ ఆఫ్ ది మెగాలోస్పిరిక్ ఎప్పుడైతే మెగాలోస్ఫిరిక్ చెప్పినానో అడల్ట్ లోపల ఓన్లీ సింగిల్ న్యూక్లియస్ ఉంది ఆ న్యూక్లియస్ ఎన్ కండిషన్లో ఉంది కానీ ఇక్కడికి వచ్చేసరికి మైక్రోస్పిరిక్ ఏదైతే చెప్పినానో దాంట్లో మల్టిపుల్ న్యూక్లియస్లు ఉన్నాయి ఆ మల్టిపుల్ న్యూక్లియస్లు కూడా అన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయి సింగిల్గానే ఉన్నాయి కానీ ఎప్పుడైతే ఇది ఇనీషియల్ కండిషన్లో ఏర్పడుతున్నప్పుడు ఏ కండిషన్లో ఉన్నాయి టూ ఎన్ కండిషన్లో ఉంది అంటే టూ ఎన్ కండిషన్లో ఉన్న న్యూక్లియస్ అనేది మల్టిపుల్ న్యూక్లియస్గా డివైడ్ అయ్యింది ఓకే ఇప్పుడు మల్టిపుల్ న్యూక్లియస్లు ఏవైతే ఉన్నాయో మల్టిపుల్ న్యూక్లియస్లు ఉన్నాయి న్యూక్లియస్ చుట్టూ మళ్ళీ ప్రతి న్యూక్లియస్ చుట్టూ ఏం ఏర్పడుతుందంటే ఒక సైటోప్లాజం అనేది ఏర్పడుతుంది ప్రతి న్యూక్లియస్ చుట్టూ సైటోప్లాజం అనేది ఫ్రాగ్మెంట్ ఈ విధంగా రౌండ్ చేస్తుంది ఓకే ఈ విధంగా రౌండ్ చేసిన సైటోప్లాజం సైటోప్లాజం దాని లోపల న్యూక్లియస్ ఉంది ఆ న్యూక్లియస్ అన్నీ కూడా ఏమవుతాయంటే కొంత ఫోర్స్తో నా సైటోప్లాజం అనేది ఫోర్స్ చేయడం వల్ల ఈ యొక్క చాంబర్స్కు ఉన్న ఫోర్స్ ద్వారా సైటోప్లాజము దాంతో కూడిన న్యూక్లియస్లు అనేవి బయటికి వచ్చేస్తాయి బయటికి వచ్చేసిన తర్వాత ఏ విధంగా కన్వర్ట్ అవుతాయంటే ఒకసారి చూడండి ఫర్ ఎగ్జాంపుల్ న్యూక్లియస్ ఈ విధంగా ఉంది దాని చుట్టూ ఏముంది సైటోప్లాజం ఉంది ఆ సైటోప్లాజం అనేది రౌండ్గా కాకుండా ఈ విధంగా అమీబా స్ట్రక్చర్ లోపల ఉంటుంది అమీబా స్ట్రక్చర్ లోపల ఉంటుంది అందుకోసమే దీన్ని ఏమంటారంటే అమీబీ అమీబా కుల అమీబా కులే అమీబా కులే అనేసి పిలుస్తారు ఈ విధంగా ఏంటి ఇక్కడ నేను ఒకటే చూపిస్తున్నాను ఇక్కడ ఎన్ని న్యూక్లియస్లు అయితే ఉన్నాయో అన్ని న్యూక్లియస్లు కూడా బయటకు వచ్చేస్తాయి ప్రతి న్యూక్లియస్ యొక్క స్ట్రక్చర్ ఈ విధంగానే ఉంటుంది అంటే ఎన్ని న్యూక్లియస్లు ఏర్పడతాయి అన్ని మెగలోస్పియర్స్ ఏర్పడతాయి ఇక్కడ ఎన్ని గ్యామెట్స్ వచ్చినాయో అన్నీ మైక్రోస్పియర్స్ ఏర్పడతాయి అది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ నేను కన్వీనియన్స్ కోసం మాత్రమే ఒకటే చేయిస్తున్నాను ఇక్కడ కన్వీనియన్స్ కోసం ఒకటి చేయిస్తున్నాను ఓకే ఇక్కడ అమీబేకులే ఏర్పడింది ఇక్కడ ఈ అమీబేకుల ఏర్పడడాన్ని ఏమంటారంటే సైజు గని అంటారు ఓకే సైజో గని అంటారు అయితే చూడండి ఈ సైజో గని నుండి ఏర్పడిన ఈ న్యూక్లియస్లన్నీ కూడా ఏ గ్యామో గని ఏ గ్యామో గని ఏ గ్యామో గని అంటే గ్యామెట్స్ కావు ఏ గ్యామో గని అంటే సెక్సువల్ కాదు ఏ సెక్సువల్ రీప్రడక్షన్లో ఇన్వాల్వ్ అవుతున్నాయి ఏ గ్యామో గాని కానీ ఇవి మాత్రం గ్యామెట్స్ ఏంటి మేల్ గ్యామెట్స్ ఫీమేల్ గ్యామెట్స్ కాబట్టి ఏమంటారు గ్యామో గమి గ్యామో గని అంటారు ఇవి గ్యామోగని అయితే ఇది ఏ గ్యామోగమి ఓకే తర్వాత ఇక్కడ సైజోగని ఎందుకు అంటే ప్రతి న్యూక్లియస్ చుట్టూ సైటోప్లాజం ఒకటి ఫామ్ అయిపోయి దాని నుండి స్పెషలైజ్డ్ అమీబేకులు ఏర్పడ్డాన్ని సైజోగ్ అన్నారు ఇక్కడ ఇంకా స్పెషలైజ్డ్ అమీబేకులు ఏర్పడిన తర్వాత ఒక అమీబేకుల నుండి రెండు ఇక్కడ దీనికి ఇవి ఏర్పడిపోతాయి ఆల్రెడీ నటికుల పొడి ఏర్పడిపోయేసి దీని లోపల ఒక సెల్ నుండి రెండు ఏర్పడతాయి టూ చాంబర్ అమీవేకులే టూ చాంబర్ టూ చాంబర్ నుండి త్రీ చాంబర్ అమీబేకులే ఏర్పడుతుంది త్రీ చాంబర్ అమివేకులే ఇంకా త్రీ చాంబర్ అమిబేకులు ఏర్పడిన తర్వాత దట్ ఫైనల్లీ కన్వర్టెడ్ ఇన్ టు ది మెగలోస్పిరిక్ ఫామ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి టూ ఎన్ కండిషన్లో ఉన్నవి దేనిగా కన్వర్ట్ అయినాయి ఎన్ కండిషన్ దిస్ ఈజ్ కాల్డ్ అస్ అ ఎన్ కండిషన్ ఇస్ ఇట్ రైట్ కానీ ఇక్కడ ఇది టూ ఎన్ కండిషన్ దిస్ టూ ఎన్ కండిషన్ అనేది దీనిలోకి వెళ్ళిపోయింది ఓకే కానీ ఇక్కడ ఎన్ కండిషన్ ఏముంది ఇక్కడ ఉన్న కండిషన్ ఎన్ కండిషన్ ఈ ఎన్ కండిషన్ ఏ మళ్ళీ న్యూక్లియస్ అన్ని కూడా ఈ న్యూక్లియస్ ఎక్కడికి వచ్చింది ఈ మెగలోస్పిరిక్ కాబట్టి నేను ఇక్కడ ఏం గీస్తున్నాను ఎన్ కండిషన్ గీస్తున్నాను ఎందుకు మెగలోస్పిరిక్ లోపల ఎన్ కండిషన్ ఉంటుందంటే రీజన్ ఇది సైజోగని ఏర్పడడం ఓకే ఎందుకు ఈ ఇక్కడ ఉన్న మైక్రోస్పిరిక్ లోపల ఎందుకు టూ ఎన్ కండిషన్ ఉంటుందంటే ఇక్కడ గ్యామెట్స్ ఫీజ్ అవుతాయి ఎన్ కండిషన్ ఒక గ్యామెట్ ఇంకో ఎన్ కండిషన్ ఒక గ్యామెట్ రెండు ఫీజ్ అవ్వడంలో టూఎన్ఏస్ వస్తుంది ఆ టూ ఎన్ఎస్ అనేది ఈ మైక్రోస్పిరిక్లోకి పోతుంది కాబట్టి ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నుంచి ఇక్కడి వరకు సెక్స్వల్ రీప్రొడక్షన్ ఇంకా ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఏ సెక్స్వల్ రీప్రొడక్షన్ సెక్సువల్ రీప్రొడక్షన్ ఏ సెక్సువల్ రీప్రొడక్షన్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి సెక్సువల్ రీప్రొడక్షన్ అంటే ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ది గ్యామెట్స్ ఎప్పుడు కూడా సెక్సువల్ రీప్రొడక్షన్లో గ్యామెట్స్ ఇన్వాల్వ్ అవుతాయి ఆ గ్యామెట్స్ మేల్ గ్యామెట్ ప్లస్ ఫీమేల్ గ్యామెట్ ఇక్కడ ఏంటి దీని నుంచి వచ్చిన మేల్ గ్యామెట్స్ దీని నుంచి వచ్చిన ఫీమేల్ లేదంటే దీని నుంచి వచ్చిన ఫీమేల్ గ్యామెట్ దీని నుంచి వచ్చిన మేల్ గ్యామెట్స్ అయితే ఇక్కడ నుంచి రిలీజ్ చేసిన ఈ గ్యామెట్స్ అన్నీ కూడా ఒకేలాగా ఉంటాయి కాబట్టి దాన్ని ఐసోగామి అంటారు ఐసోగమి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఐసోగామి అంటే గ్యామెట్స్ అన్ని మేల్గా స్పామ్ కావచ్చు ఎగ్ కావచ్చు అవి రెండు చూడ్డానికి అన్ని ఒకేలాగా ఉంటే ఐసోగామి ఇక్కడ ఏ గ్యామో గని అంటే ఇక్కడ గ్యామెట్స్ ఇన్వాల్వ్ అవ్వట్లేదు కాబట్టి ఏ గ్యామో కానీ ఇక్కడ సైజో గానీ ఎందుకంటున్నాము గ్యామెట్స్ చుట్టూ ఈ ఈ న్యూక్లియస్ చుట్టూ సైటోప్లాజం ఏర్పడి ప్రతి న్యూక్లియస్ అనేది ఇండివిజువల్ పార్ట్గా డివైడ్ అవుతుంది కాబట్టి సైజో గానీ అంటున్నాం ఇది కొద్ది ఇంపార్టెంట్ ఏ గ్యామో కానీ గ్యామో గని తర్వాత ఐసోగామి తర్వాత అమి ఈ యొక్క సైజోగమి ఇవి కొద్ది ఇంపార్టెంట్ ఇవి గుర్తుపెట్టుకోవాలి ఈ విధంగా సెక్సువల్ రీప్రొడక్షన్ ఏ సెక్సువల్ రీప్రొడక్షన్ వస్తుంది ఒకసారి ఓవరాల్గా చూస్తే మైక్రో మెగలోస్పిరిక్ అనేది సెక్సువల్ రీప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అవుతుంది ఇది సెక్సువల్ రీప్రొడక్షన్ అంటే గ్యామెట్స్ ఇన్వాల్వ్ అవ్వాలి మరి గ్యామెట్స్ ఎట్లా ఇన్వాల్వ్ అయినాయి ఇక్కడ ఈ నుంచి వచ్చిన ఒక గ్యామెట్ ఇంకో దాని నుంచి వచ్చిన ఇంకో గ్యామెట్ ఇది దీని నుండి మేల్ ఫీమేల్ దీని నుండి మేల్ ఫీమేల్ అయితే దీనిలో నుంచి వచ్చిన మేలు దీనిలో నుంచి వచ్చిన ఫీమేల్తో దీని నుంచి వచ్చిన మేలు దీనిలో వచ్చిన ఫీమేల్తో కాంటాక్ట్ జరిగేసేసి ప్రతి కాంటాక్ట్ జరిగిన తర్వాత టూ ఎన్ కండిషన్ ఏర్పడుతుంది అది దీనిలోకి పోతుంది ఈ కండిషన్లో టూ ఎన్ కండిషన్లో ఉన్న ఈ ఫామ్ని ఏమంటారు మైక్రోస్ఫిరిక్ ఫామ్ అంటారు టూ ఎన్ కండిషన్ తర్వాత ఏ సెక్సువల్ రీప్రొడక్షన్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఏ సెక్సువల్ రీప్రొడక్షన్ స్టార్ట్ అయినప్పుడే ఈ టూ ఎన్ కండిషన్ అనేది ఎన్ కండిషన్లోకి పోతుంది బై ది ప్రాసెస్ ఆఫ్ మియాసిస్ నెక్స్ట్ ది మైటాసిస్ ఈ విధంగా ఎవరూ సైజో కనీ జరుగుతుంది దాని నుండి టూ చాంబర్డ్ త్రీ చాంబర్ నుండి ఏర్పడే మెగలోస్పెరిక్ సెక్సువల్ రీప్రొడక్టు ఫామ్ అయినటువంటి ఈ యొక్క ఎల్పిడియం క్రిస్పం అనేది ఏర్పడుతుంది లేదంటే పాలిస్టోమ్ ఏర్పడుతుంది ఇది ఎక్స్ యాక్చువల్గా రీప్రొడక్షన్ ది ఎల్పీడియం ఇది దీన్నే లైఫ్ సైకిల్ అంటారు సెక్సువల్ ఏ సెక్సువల్ రీప్రొడక్షన్ ఇక్కడ చూడండి దీని నుంచి ఇది ఏర్పడిందా మళ్ళీ దీని నుంచి ఇది ఏర్పడింది మళ్ళీ ఏర్పడాలంటే ఇది ఏర్పడాలి ఖచ్చితంగా ఒక ఫామ్ నుండి ఇంకో ఫామ్ ఏర్పడి మళ్ళీ ఈ ఫామ్ ఏర్పడాలి దర్శ ఇట్ ఈస్ కానీసా ఆల్టర్నేటివ్ రీప్రొడక్షన్ జరుగుతుందనేసి చెప్తారు ఓకే ఇదండి యాక్చువల్గా లైఫ్ సైకిల్ అండ్ దానికి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది ఎల్పిడియం క్రిస్టో సో ఐ హోప్ ఇదంతా మీకు క్లియర్గా అర్థమైందనేసి అనుకుంటున్నాను ఒకవేళ ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీ డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి థ్యాంక్ యూ